మనం ఇంతకుముందు ఒసిడి గురించి చాలా సవివరంగా తెలుగులో క్లియర్గా అర్థమయ్యేట్లుగా మనం చెప్పుకున్నాం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, చేసిన పనినే చేయటం, కడిగిందే కడగటం, చెక్ చేసిందే చెక్ చేయటం, అబ్సీన్ ఐడియాస్ మనసులో వెంటపడి వేదనకు గురవటం, ఒక్కొక్కసారి ఓసిడికి సెకండరీగా డిప్రెషన్కి గురవటం, ఆత్మహత్య తలంపులకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ వివరాలన్నీ ఓసిడి పార్ట్ వన్లో మనం చెప్పుకున్నాం. అయితే సమయాభావం వల్ల ఓసిడి మేనేజ్మెంట్ ఏంటి అనేది ఎక్కువగా చెప్పుకోలేకపోయాం. ఓసిడి యూజువల్గా 2-6% ఆఫ్ ద పాపులేషన్లో ఈ సమస్యను మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో. ఓసిడికి కూడా మంచి వైద్య చికిత్స ఉంది. ఫస్ట్ పేషెంట్కి ఇది ఒక మానసిక రుగ్మత అనేది తెలియపరచాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సైకో ఎడ్యుకేషన్. మరి అది వాళ్ళు చేసిన తప్పో పాపమో లేకపోతే ఒక అపరాధమో అన్న భావాన్ని తీసేసి, కొంతమంది ఇది పూర్వజన్మ సుకృతం, ఈ మేము చేసుకున్న పాపం అందుకని ఇలా సఫర్ అవుతున్నాం అనే ఆలోచనలో ఉంటారు. ఆ అపరాధ భావాన్ని తొలగించి ఇది ఒక మానసిక రుగ్మత, అన్ని జబ్బుల్లాగానే మానసికంగా ఓసిడి అనేది కూడా ఒక మానసికమైన రుగ్మత, అంటే శారీరక రుగ్మతల్లాగానే ఇది కూడా ఒక జబ్బు, దీనికి వైద్యం ఉంది, వైద్య చికిత్స తర్వాత మళ్ళీ మంచిగా అవుతారు, దీని గురించి డిప్రెషన్కి గురవటమో ఆత్మహత్యలు చేసుకోవటమో ఆత్మహత్య తలంపులో పనికి రాదు అని తెలియపరచడం ఫస్ట్ పార్ట్ సైకో ఎడ్యుకేషన్. సెకండ్, ఓసిడి గురించి సవివరంగా చెప్పి, దాని లక్షణాలు చెప్పి, దాని వైద్య చికిత్స చెప్పి, మరి దీని మేనేజ్మెంట్, ఓసిడికి మంచి ఫార్మకోథెరపీ, మంచి మెడిసిన్స్ కూడా ప్రస్తుతం ప్రపంచంలో లభ్యమవుతున్నాయి. అది కూడా సైకియాట్రిస్టులు, మానసిక వైద్యులు ఈ చికిత్సని అందించడం జరుగుతుంది. క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరే ఓసిడికి చికిత్స పొందాలి. యాంటీ అబ్సెసివ్ డ్రగ్స్, ఇవి చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖంగా SSRIs అనే మెడిసిన్స్ ప్రముఖంగా వాడటం కూడా జరుగుతుంది. వీటిలో కూడా అనేక రకాల డ్రగ్స్ మనకు లభ్యమవుతూ ఉన్నాయి. అలాగే గతంలో ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్, దాంట్లో క్లోమిప్రమిన్ అనే డ్రగ్ కూడా చాలా ప్రముఖంగా వాడటం, దానివల్ల ఓసిడిని మనం చక్కగా వైద్య చికిత్స చేయడం జరిగింది. దానికి తగ్గ మోతాదు డోసు వాడటం అనేది మానసిక వైద్యుడి ద్వారానే జరగాలి. మరి ఎప్పుడు ఇక మందులు వాడుతూనే ఉండాలా అంటే, మందులతో పాటు సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ అనే ట్రీట్మెంటు ప్రక్రియలు కూడా మనకు వస్తాయి. సైకోథెరపీలో ముఖ్యంగా CBT, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అంటే ఓసిడిలో కాంపొనెంట్స్ని కానీ, ఓసిడికి అసోసియేటెడ్గా ఉన్న డిప్రెషన్ని కానీ, దీన్ని CBT ద్వారా సైకోథెరపీ సెషన్స్ చేయడం జరుగుతుంది. మరి డెఫినెట్గా దీని మోటార్ కంపల్షన్స్, అబ్సెషన్స్ ఇవి కంట్రోల్ చేయాలంటే బిహేవియర్ థెరపీ కూడా అవసరం. బిహేవియర్ థెరపీలో కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. ఫ్లడ్డింగ్ అంటే దేనికైతే మనకు ఆలోచనలు విపరీతంగా వచ్చి ఇబ్బంది పడుతున్నామో, ఆ ఆలోచనల తలంపుల్లో వాటిని ఇంకా ఎక్కువ తలుచుకుని ఆలోచనలు మునిగిపోవడం. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, ఇది ఎక్కువగా మనం ఫోబియాలో వాడుతూ ఉంటాం. అయితే రెస్పాన్స్ ప్రివెన్షన్, థాట్ స్టాపింగ్, ఇలాంటి కొన్ని పద్ధతుల్ని, బిహేవియర్ థెరపీలో కొన్ని పద్ధతుల్ని ఓసిడికి ప్రముఖంగా వాడటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకున్న ఆ అబ్సెషన్స్ బట్టి, ఆలోచనలు బట్టి, వాళ్ళకి డెవలప్ అయిన కంపల్షన్స్ బట్టి ఈ రెస్పాన్స్ ప్రివెన్షన్ వాడాలా, థాట్ స్టాపింగ్ వాడాలా, ఈ మెనవర్స్ అన్నీ కూడా సైకియాట్రిస్టు డయాగ్నోసిస్ అయ్యాక సైకాలజిస్టు లేదా క్లినికల్ సైకాలజిస్టులు ఈ మెనోవర్స్ని ట్రైనింగ్ ఇవ్వటం, ఈ పద్ధతులని ట్రైనింగ్ ఇవ్వటం, వాటి ద్వారా వీళ్ళు ఈ అబ్సెషన్స్ నుండి, కంపల్షన్స్ నుండి బయటికి తీసుకొచ్చేదానికి అన్ని విధాల తోడ్పాటు, సహకారం పేషెంట్ నుండి తీసుకుని, ఈ ఒసిడిలో పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ను కూడా వాళ్ళ సహకారం తీసుకోవటం, వాళ్ళకు కూడా కౌన్సిల్ చేయటం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఓసిడిలో పేషెంట్తో పాటు కొంత కుటుంబం కూడా సఫర్ అవుతుంది. వీళ్ళు చేసిన పనే చేయటం, ఇబ్బంది పెట్టడం, గంటల కొద్దీ బాత్రూంలో ఉండిపోవటం, ఇంటి పనులు చేయకుండా స్నానంలోనే గడిచిపోవటం, కడిగిందే కడగటం, అసలు ఇంట్లో వంట పని అవ్వదు, ఇంటి పని అవ్వదు, భర్తకి ఆఫీస్కి క్యారేజ్ అవ్వదు, పిల్లలకి
అన్ని శుభ్రంగా చేసి స్కూలుకు పంపించడం జరగదు. అనేక ఇబ్బందులు భర్తలు కానీ ఇంట్లో పిల్లలు కానీ చవి చూస్తూ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ఫ్యామిలీ థెరపీ, అంటే ఇది పేషెంట్ కావాలని చేస్తుంది కాదు, పేషెంట్ని ఇంకాస్త కర్స్ చేసి వాళ్ళని తిట్టి ఇబ్బంది పెట్టి క్రిటిసైజ్ చేసి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని వాళ్ళని ఇబ్బందికి గురి చేయకుండా ముందు వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. ఇది వ్యాధి రీత్యా ఈ పేషెంట్కి సంక్రమించిన లక్షణాలే కానీ కావాలని వాళ్ళు చేయట్లేదు అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. సో అల్టిమేట్గా వాట్ ఐ వాంట్ టు సే, పూర్వకాలం తెలియక ఓసీడీతో కూడా సెకండరీగా డిప్రెషన్ వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోయిన వ్యక్తులను మేము ఎంతోమందిని చూసాం. కాబట్టి అంత ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఫస్ట్ దీన్ని జబ్బుగా గుర్తించండి, పేషెంట్కి తెలియపరచండి, కుటుంబ సభ్యుల అవగాహన పెంచుకోండి. ఆ తర్వాత దీనికి వైద్య చికిత్స ఉంది, పరిపూర్ణంగా ఆ పేషెంట్ బయటికి రాగలడన్నది గుర్తించండి. ఆ వైద్య చికిత్సని ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ వైద్య చికిత్సని మనం తీసుకుంటే అతి త్వరలో మామూలు మనుషులయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.